తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పురపాలక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. 28 వార్డులకు 10 వార్డులు ఏకగ్రీవం కావడంతో 18 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం ఓటర్ల సంఖ్య 22601 మంది ఓటర్లు ఉండగా 16527 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14వ తారీఖున జరగనున్న ఓట్ల లెక్కింపుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని, చాకలిపేట మున్సిపల్ హైస్కూల్లో 7 టేబుల్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను తెరుస్తామని, మొదటిగా 7 వార్డులు లెక్కింపు, రెండవ దశలో 7 వార్డులు లెక్కింపు, చివరిగా 4 వార్డులు లెక్కింపు జరుగుతాయని, చివరి ఫలితం వచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటలవుతుందని, లెక్కింపుకు సంబంధించి వీడియోగ్రఫీ భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, కాగా ఎన్నికల లెక్కింపు ఏజెంట్ ఉద్యోగులు సిబ్బందికి సెల్ ఫోన్లు అనుమతి ఉండదని, లెక్కింపు కేంద్రానికి 100 మీటర్ల వరకు ఎవరిని అనుమతించమని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 10వ తారీఖున రామచంద్రపురం మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికలకు గాను 14వ తారీఖున వీటికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అనేది చేపడుతున్నారండి. సో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది మన రామచంద్రపురం పట్టణంలోని చింతపల్లి సూరన్ నగర్ ఏరియాలో ఇందిరాగాంధీ మున్సిపల్ హైస్కూల్లో చేపట్టడం జరుగుతుందండి. సో ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుందండి. ఈ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యే ముందు 7 గంటలకు మనం ఏదైతే బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఉందో దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఈ 7 గంటలకు ఓపెన్ చేసిన తర్వాత 8 గంటలకి మన కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు గాను ఈ ఏర్పాట్లలో భాగంగా మనం ఇక్కడ 7 కౌంటింగ్ టేబుల్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ 7 టేబుల్లో మొదట మనకి ఇప్పుడు 18 వార్డులు మాత్రమే ఎన్నికలు జరిగాయి. సో ఈ 18 వార్డులలో ఫస్ట్ రౌండ్లో 7, రెండవ రౌండ్లో 7 మరియు అలాగే 3వ రౌండ్లో 4 వార్డులకి గాను లెక్కింపు చేయడం జరుగుతుందండి. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మనం 40 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరిగిందండి. సో పోలీసుల పరంగా, వీడియోగ్రఫీ పరంగా, అన్నిటి పరంగా భద్రతా చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది. సో ఈ కౌంటింగ్ అనేది మా అంచనా ప్రకారం ఒక రౌండ్ 2 గంటల పాటు పడుతుందండి. అలాగే మధ్యాహ్నం 3 ఆ టైంకి మనకి ఫైనల్ తుదిగా ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కౌంటింగ్ స్టేషన్లోకి కేవలం అభ్యర్థి మరియు వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్ మాత్రమే అరైవ్ చేయడం జరుగుతుందండి. సో ఈ కౌంటింగ్ హాల్లోకి వచ్చే అభ్యర్థులు వీళ్ళు కూడా ఎటువంటి సెల్ ఫోన్లు కానీ, ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి కూడా లోపలికి అలౌ చేయడం జరగదు అండి. సో ఇవన్నీ కూడా వాళ్ళు తమ ఇంటి దగ్గరే వదిలేసి ఇవేవి కౌంటింగ్ హాల్లోకి తీసుకురాకూడదని మనం చేస్తాం. అలాగే ప్రెస్కి సంబంధించి కూడా మన కౌంటింగ్ సెంటర్లో ఒక మీడియా కార్నర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మీడియా కార్నర్లో గంట గంటకి లోపల జరుగుతున్న ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో ఈ మీడియా కార్నర్లో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది.